అస్సలం అయికం దోస్తు, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చిల్లీ చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టిన బోన్లెస్ చికెన్ అండి. దీన్ని శుభ్రంగా వాటర్లోంచి తీసేసి దీంట్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత ధనియా పౌడర్ ఒక స్పూను, ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి, కొంచెం రెడ్ ఫుడ్ కలరు. కారం చిల్లీ కారం వేసానండి, ఆశీర్వాద్ ఇదేనండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, అది కూడా వేసి మ్యాష్ చేశాను బాగా. తర్వాత వచ్చి 1/2 స్పూన్ గరం మసాలా అండి, 2-3 రెమ్మలు కరివేపాకు అండి ముక్కలుగా కట్ చేసి, అది కూడా వేసి బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. వైట్ ఎగ్ అండి ఒకటి, అది కూడా వేసి మ్యాష్ చేసుకోవాలి. 1 గరిటె పెరుగు అండి, మొత్తం కలిపి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత గ్రిల్ తవ్వాలో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు గ్రిల్ తవ్వాలో. ఇది చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినొచ్చండి. దీంట్లో ఇంకేం పౌడర్లు అవసరం లేదండి, కార్న్ఫ్లోర్ ఒకటే చాలండి, 1-2 స్పూన్లు, ఎక్కువ కూడా పడదండి. కార్న్ఫ్లోర్ లేకపోయినా చేసుకోవచ్చండి. ఇది కార్న్ఫ్లోర్ లైట్గా వేసానండి, చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి మీకు నచ్చింది.